ఎవరైనా వారిని మోసం చేస్తే మనిషి దాన్ని తట్టుకోవటం లేకపోతే దాన్ని పర్వాలేదులే అని అనుకుని తేలికగా తీసుకోవటం అనేది జరగదు. మోసం అనే మాట వినడానికే ఇష్టపడరు మనుషులు. అయితే ఎక్కువసార్లు మనుషులు మోసపోతూనే ఉంటారు. మోసపోకూడదు, లేకపోతే మోసం అనేదాన్ని మోసగాండ్రను లేక మోసం చేసేవారిని ధరికి రానివ్వకూడదు అనుకుంటూనే మనుషుల జీవితంలో ఎక్కువగా మోసం అనుభవిస్తుంటారు లేక మోసపోతూ ఉంటారు. ఈ దినం మోసగాళ్ళ వలె కనిపించే ఒక ఇద్దరు వ్యక్తుల్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నిజానికి వారు మోసగాళ్ళేనా అని అంటే బైబిల్ వారి గురించి చెప్తుంది వారు మోసగాళ్ళు కాదు అని. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆ మాటను మనం చూడడానికి ఆ సంగతిని తెలుసుకోవటానికి కొరింథీయులకు రాసిన 2:8-9 వచనాలు ఒకసారి చదివి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:8-9 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము. శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఈ వచనంలో మరి చాలా సంగతులే మనం చదివాం, కానీ ఈ భక్తుడు ఏమంటాడనంటే మోసగాండ్రమైనట్లుండి మేము సత్యవంతులము అని మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఈ మాట మోసగాళ్ళు కూడా చెప్తారు, అబద్ధికులు కూడా చెప్తారు. మోసం చేసిన వారు ఎప్పుడు నేను మోసం చేశాను నేను మోసం చేస్తున్నాను అని ఎవరు ఎవరితో కూడా ఎప్పుడు చెప్పరు. మోసం చేసేవారు అసలే చెప్పరు. ఈ మాట వింటున్నప్పుడు మామూలుగా వింటున్న మాటలాగా ఆలోచిస్తే ఒకవేళ మీరు బురిడి కొట్టినట్టే. ఈ మాట ఎవరు చెప్తున్నారనంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఆయనను చూడ్డానికి మనుషులకు ఆయన ఎలా కనబడుతున్నాడనంటే మోసగాడి వారే కనబడుతున్నాడు. ఇది నన్ను అనేక మంది దేవుని బిడ్డలను లేకపోతే దేవుని సేవకులను ఈ లోకం ఎలా చూస్తుందనంటే మోసగాండ్ర వలె చూస్తుంది. వారేదో మోసం చేస్తున్నట్టు లేక సమాజానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నట్టు ఈ లోకంలో మనుషులకు వారు ఎక్కడా లేని కష్టాన్ని తెచ్చిపెడుతున్నట్టుగా ఈ లోకం చూస్తూ ఉంది. దీనన్న సేవకుల్ని లోకం ఎలా చూపిస్తుందనంటే మోసగాండ్ర వలె చూపిస్తుంది. ఒకవేళ అటువంటి మాటలు మీరు ఎక్కడైనా వినుంటే కనుక ఎవరైనా మీతో చెబుతూ ఉంటే కనుక దేవుని సేవకుల విషయంలో లేక దేవుని బిడ్డల విషయంలో మీరు తరచి వారు సత్యవంతులా లేక మోసగాండ్రా, వారు చెప్పేది నిజమా లేక అబద్ధమా మీరు గ్రహించుకోవలసిన అవసరాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు మేము చూడ్డానికి మోసగాండ్ర వలె కనబడుతున్నాం కానీ మేము సత్యవంతులం. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎవరంట? మేము సత్యవంతులం. నిజమేనా అనంటే మోసం చేసేవారు ఏమండి వారు కష్టపడి పని చేయటానికి ఇష్టపడరని చెప్పడానికి నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మోసం చేసేవాళ్ళు ఏం చేయరు? కష్టపడి ఎప్పుడు పని చేయరు. ఇంకొకరిని కష్టపెట్టడానికి ఎప్పుడు చూస్తారు? ఇంకొకరికి కష్టాన్ని నష్టాన్ని కలిగించేవారుగా ఉంటారు. కానీ పౌలు జీవితాన్ని మీరు గమనిస్తే అతను అటండి చేతులతో కష్టపడి పనిచేస్తున్నానని ఒక దినాన మాట్లాడుతున్నాడు. ఆ మాట నేను మీకు చూపించడానికి కొరింథీయులకు రాసిన 4:12 మనం చదివి చూద్దాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. స్వహస్తములతో పనిచేసి కష్టపడతా ఉన్నాము. ఆయన అంటాడు, పై వచ్చినాన్ని కూడా ఒకసారి చదివి చూద్దాం. పై వచ్చినాన్ని కూడా చదువుదాం ఒకసారి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారమై ఉన్నాము, దిగంబరులుగా ఉన్నాం, పిడిగుద్దులు తింటున్నాం, నిలువరమైన నివాసము లేకుండా ఉన్నాం, స్వహస్తములతో పనిచేసి మేము కష్టపడుతున్నాం అంటాడు. మోసగాళ్ళు ఎప్పుడు కూడా ఒక నిలువరమైన నివాసం లేకుండా ఉండరు. మోసగాళ్ళు వారు కష్టపడి పనిచేయరు కనుక వారిని వీరిని మోసం చేసి బ్రతుకుతారు కనుక తప్పకుండా ఇంకొకరికి ఇల్లు లేకుండా చేస్తారేమో కానీ వారికి నివసించడానికి ఇల్లు లేకుండా మాత్రం ఉండరు. స్తోత్రం. నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి. పౌలు ఏమంటాడనంటే, మేము చూడడానికి మోసగాండ్ర వలె కనబడుతున్నాం కానీ మేము సత్యవంతులం. ఆయనలో ఉన్న సత్యం ఏంటి? అతని జీవితాన్ని మనం గమనిస్తే అతనట ఆకలి దప్పులతో ఉన్నాడట, దిగంబరిగా ఉన్నాడట, ఇల్లు వాకిలి లేకుండా ఉన్నాడట. నిజానికి పౌలు యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? చాలా ధనవంతుడైన ఆ కుటుంబంలో నుంచి వచ్చినవాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. పౌలు ఎవడి చాలా ధనవంతుల కుటుంబంలో నుంచి వచ్చినవాడు, కానీ ప్రభు కొరకు అవన్నీ విడిచిపెట్టేసి దేవుని సేవ చేయడానికి వచ్చినప్పుడు ఆయనట కష్టపడి పనిచేశాడట అండి. స్తోత్రం. మా స్వహస్తములతో పనిచేసి మేము కష్టపడుతున్నాం. మోసగాళ్ళు కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు ఇష్టపడరు. స్తోత్రం. వారు ఏం చేస్తారనంటే, వారికి వీరికి అబద్ధాలు చెప్పి వారిని వీరిని మోసం చేసి ఏదో ఒకలాగున వారు సుఖంగా ఉంటారు, ఇతరులకు కష్టాన్ని నష్టాన్ని మిగులుస్తారు. కానీ పౌలు జీవితంలో చూస్తే, మనము ముందు చదివిన వచనంలో మేము దరిద్రులమై ఉన్నాం కానీ అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగిస్తున్నామని చెప్తాడు. స్తోత్రం. మోసగాళ్ళు ఏం చేస్తారనంటే, వారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు, వారు ఎవరినైతే మోసం చేశారో వారిని దరిద్రులుగానైనా చేసేస్తారు, దిక్కులేని వారిగా చేసేస్తారు, దిగంబరులుగా చేస్తారు, నట్టేట్లో ముంచేస్తారు, నడి నోటు మీద నిలబెట్టేస్తారు. కానీ పౌలు తన జీవితాన్ని చూస్తుంటే, మేము పిడిగుద్దులు తింటున్నాం. మోసగాళ్ళు ఇతరులు దెబ్బలు తినేటట్టుగా చేస్తారు, కానీ వారికి మాత్రం దెబ్బ తగలకుండా ఇట్టే తప్పించుకుంటారు. హల్లెలూయా. చెప్పాలి ఒకసారి మంచిగా. మోసగాళ్ళ యొక్క లక్షణాలు మీరు చూస్తే, వారు దెబ్బలు తినరు, ఇతరులు దెబ్బ అయిపోయేటట్టుగా చేస్తారు, ఇతరులకు దెబ్బలు తగిలేటట్టు చేస్తారు. వారు తప్పించుకొని వారికి పడవలసిన దెబ్బలు, వారు తినవలసిన దెబ్బలు ఇతరుల మీదికి వారు రప్పిస్తారు. కానీ పౌలు గారట ఆ రోజుల్లో కొంతమందికి మోసగాడి వలె కనిపించేవారటండి. ఈ రోజుల్లో కూడా దేవుని సేవకులు కొంతమంది దేవుని బిడ్డలు ఈ లోకానికి ఎలా కనిపిస్తున్నారనంటే, మోసగాండ్ర వలె కనిపిస్తున్నారు. వారి లోకానికి ఏదో నష్టం కలిగిస్తున్నట్టు, మనుషులకేదో తీరని వేదన కలిగిస్తున్నట్టు, బాధలు కలిగిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. అందుకనే లోకం మనుషు దేవుని సేవకులను ఎలా చూస్తున్నారంటే, మోసగాండ్ర వలె చూస్తుంది. మీకు తెలుసా, కొన్ని వందల సంవత్సరాల క్రితం మన భారతదేశానికి వచ్చిన మిషనరీలు తమ జీవితాలను త్యాగం చేసి మన దేశానికి ఎంతో మేలు చేశారు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. మన దేశానికి ఏం చేశారు? చాలానే మేలు చేశారు. ఆ రోజుల్లో సతీ సహగమనం అనే ఒక రూలు అనేది, ఒక పద్ధతి అనేది, ఒక ఆచారం అనేది మన భారతదేశంలో ఉండేది. సతీ సహగమనం అనంటే, భర్త చనిపోయాడు అనుకోండి, చనిపోయిన భర్తతో పాటే భార్యను కూడా ఏం చేసేవారు అనంటే, తగలబెట్టేసేవారు, దహనం చేసేసేవారు. విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు, ఇంగ్లాండ్ దేశం నుంచి మన భారతదేశానికి మిషనరీగా వచ్చిన ఆయన ఈ దురాచారాన్ని, ఈ దౌర్భాగ్యమైన కార్యాన్ని అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మొత్తానికి ఆ కార్యం లేకుండా చేశాడు. స్తోత్రం చెప్తారా? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా భర్త చనిపోయినా విధవరాండ్రగా ఉంటే కనుక
ఆ మిషనరీ అయినా ఆ గొప్ప దైవజనుడైనా ఆ విలియం కేరీ గారు చేసిన ఒక ప్రత్యేకమైన పోరాటాన్ని బట్టి మీరు ఈ దినాన బ్రతికున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా చెప్దామా మంచిగా. హల్లెలూయా. ఆ తర్వాత ఆ క్రెడిట్ను మన ఆంధ్రులు ఇంకొక ఆయన అకౌంట్లో వేసేసారు. అది వేరే సంగతి. అసలు దీన్ని ప్రారంభించింది ఎవరనంటే విలియం కేరీ అనే దైవసేనుడు. ఇలాంటి అనేకమైన కార్యాలు మన భారతదేశంలో తీసుకుని వచ్చారు. మన భారతీయులకు నాగరికతను నేర్పించిన వారు మిషనరీలు. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. పూర్వకాలంలో చదువు అందరికి అందుబాటులో ఉండేది కాదు. ఎవరో చదువుకునేవారు. అందరికీ చదువు అందుబాటులో ఉండేది కాదు. ఈ విలియం కేరీ అనే దైవసేనుడు అందరికీ చదువును అందుబాటులో తీసుకుని వచ్చాడు. స్తోత్రం. చివరికి ప్రత్యేకించి స్త్రీలు మహిళలు చదువుకునేటట్టుగా ఆడబిడ్డలు చదువుకునేటట్టుగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకుని వచ్చాడు ఆయన. ఇలాంటి దేవుని సేవకులు ఇలాంటి దేవుని బిడ్డలు లోకానికి దినాన్ని ఎలా కనిపిస్తున్నారనంటే మోసగాండ్ర వలె కనిపిస్తున్నారు. చాలామంది వారిని గురించి మాట్లాడుతున్న మాటలు ఏంటనంటే మన దేశానికి వచ్చి మన దేశాన్ని నాశనం చేసేసారు, లేక మన దేశంలో అది చేశారు ఇది చేశారు అని దినాన్న లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నారు. పౌలు గారి గురించి కూడా దినాన్న అలాగే మాట్లాడుతూ వచ్చారట. అందుకే పౌలు అంటారు, మేము మోసగాండ్రమైనట్లుగా కనబడుతున్నాం కానీ మేము సత్యవంతులం. స్తోత్రం చెప్తారా మంచిగా. హల్లెలూయా. ఎందుకైన సత్యవంతుడు అని అంటే మోసం చేసేవారు బ్రతకలేని బ్రతుకు ఆయన బ్రతికాడు. స్వహస్తములతో పనిచేసి కష్టపడ్డాడట. మోసగాండ్రులు ఎవరితోనూ దెబ్బలు తినరు. స్తోత్రం. మోసగాండ్రు ఏమండి నిలువరమైన నివాసం లేకుండా ఉండరు. వారు వారిది వీరిది ఆక్రమించుకొని ఇది నాది అని బుకాయించి బొంకి అది వారిదే అన్నట్టుగా లోకానికి చూపించగలుగుతారు. హల్లెలూయా. ఎవరిది అన్నట్టు చూపించగలుగుతారు? వారిదే అన్నట్టు చూపించగలుగుతారు. కానీ పౌలు గారు అయితే నిలువరమైన నివాసం లేకుండా ఉన్నాడట. ఇది నన్న బైబిల్లో మోసగాడు అని పేరు పొందిన మరొక వ్యక్తిని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. పౌలు ఆయన పేరుకు అర్థం మోసగాడు కాదు, కానీ అతని పేరే మోసగాడుగా పేరు పెట్టబడిన వ్యక్తిని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అతను కూడా మనుషులందరూ చూడడానికి మోసగాడిగా కనబడతాడు, కానీ అతని జీవితం చూస్తే మోసపోయిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఇతరులకు మేలు చేసిన వాడిగానే మనకు ఆయన జీవితం కనిపిస్తుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. ఆయన కూడా మోసగాడి వలె కనిపిస్తాడు, కానీ ఆయన ఎవరిని కూడా ఎప్పుడు మోసం చేసిన దాఖలాలు బైబిల్లో కనిపించవు. అతని గురించి కొన్ని మాటలు నేను మీకు చూపించడానికి ఒకసారి ఆది కాండం 25వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ఒకసారి చదివి చూద్దాం. ఆది కాండం 25వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చదివి చూద్దాం. అతని చెయ్యి యాషావు మడిమెను పట్టుకుంది గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. ఇస్సాకు. చూడండి, ఇస్సాకుకు ఇద్దరు కుమారులు. అందులో పెద్దవాడి పేరేమో యాషావు, చిన్నవాడి పేరు యాకోబు. వీరిద్దరు కవల పిల్లలు. ఈ కవల పిల్లలుగా పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉండగానే ఇద్దరు నేను ముందు పుడతానని కొట్లాడుకున్నట్టు బైబిల్లో చదువుతాం. స్తోత్రం. వారిద్దరూ ఒకరి కాలు ఒకరు పట్టుకొని వెనక్కి లాగడానికి చూస్తున్నారట. అయితే యాషావు జ్యేష్ఠుడిగా జన్మించాడు. యాషావు మడిమె పట్టుకొని యాకోబు జన్మించాడు. వీళ్ళిద్దరు పుట్టినప్పుడు పెద్దవాడికేమో యాషావు అని పేరు పెట్టారు, చిన్నవాడికేమో యాకోబు అని పేరు పెట్టారు. స్తోత్రం. యాకోబు అనే పేరుకు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మడిమెను పట్టుకున్నవాడని అర్థం. ఏమర్థం? మడిమెను పట్టుకున్నవాడని అర్థం. రెండోది మోసగాడు అని అర్థం. ఎవరైనా యాకోబు అని పిలుస్తూ ఉంటే
ఆ పేరు అర్థం తెలియని వారు, సరి అయిన అర్థం తెలియని వారు ఆ పేరు వినగానే ఏమనుకుంటారంటే మోసగాడా అని వారికి వినపడుతుంది. యాకోబు అని ఎవరైనా పిలుస్తూ ఉన్నప్పుడు యాకోబు పేరు వినగానే వినేవారికి మోసగాడు అని వినపడుతూ ఉంటుంది. మరి యాకోబు ఎవరినైనా మోసం చేశాడా అని అంటే, మోసం చేసిన దాఖలాలు యాకోబు జీవితంలో ఒక్కటి కూడా కనిపించట్లేదని స్తోత్రం. యాకోబును గురించి మీరు విషదంగా పరిశీలన చేస్తే, జాగ్రత్తగా అతన్ని గమనిస్తే యాకోబు మోసము చేసిన దాఖలాలు ఒక్కటి కూడా కనిపించట్లేదు. కానీ యాషవ అంటాడు, యాకోబు నన్ను 2 సార్లు మోసం చేశాడని చెప్తున్నాడు. యాషవ ఏం చెప్తున్నాడు? 2 సార్లు మోసం చేశాడు. నిజమే, కొన్నిసార్లు కొంతమంది మోసపోయి ఎందుకు ఇలాగ అయిపోయావు అని అంటే ఫలానా వారు నన్ను మోసం చేశారని చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఊరకనే ఏ నేరం తెలియని వారి మీద వారు మోసగాండ్రు, ఇదిగో వారు నన్ను మోసం చేశారు, వారు నన్ను ఎలా చేశారు అలా చేశారని చెప్పుకునేవారు ఉంటారు. యాషవు ఎలాగున తన తమ్ముడైన యాకోబును మోసగాడని 2 సార్లు మోసం చేశాడని చెప్తున్నాడో మీరు గమనించటానికి ఒక్కసారి మనం చదవబోతాం. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 36వ వచనాన్ని మనం ఒకసారి చదివి చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం 36వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యాకోబు అనే పేరు అతనికి సరిగానే ఆ చెందినది, అతడు నన్ను 2 సార్లు మోసపుచ్చాడని చెప్తున్నాడు. వినండి, ఎన్నిసార్లు మోసపుచ్చాడట? 2 సార్లు మోసపుచ్చాడు. ఆ కింద చదువుతుంటే, నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన ఆశీర్వాదాన్ని కూడా తీసేసుకున్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పాలి. కొంతమంది ఏమంటారనంటే, వారు ప్రజలను మోసం చేశారని చెప్తుంటారు. ఎవరిని మోసం చేశారు? కొంతమంది అంటారు, ప్రజలే నన్ను మోసం చేశారని చెప్తారు. యాషవ అంటున్నాడు, యాకోబు నన్ను 2 సార్లు మోసం చేశాడు. 1, నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు. 2, ఇదిగో నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసేసుకున్నాడని చెప్తాడు. ఇంతకీ జ్యేష్ఠత్వం ఏ సందర్భంలో యాకోబు తీసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, నిజంగానే యాకోబు బలవంతంగా తీసేసుకున్నాడా, లేకపోతే యాషవే తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడా, లేక యాషవే తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడా అని ఆలోచన చేస్తే, ఒక దినాన్నట యాషవు వేటాడడానికి అడవికి వెళ్ళాడంటండి. స్తోత్రం చెప్పాలి. మంచిగా ఏం చేశాడట? అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి వచ్చేటప్పుడు అలసిపోయి వచ్చాడు. వేటాడడానికి వెళ్ళాడు, కానీ వేట కొరకు అతనికేమీ దొరకలేదు. ఏమీ దొరకకుండా, ఏమీ పట్టుకోకుండా, ఏది వేటాడకుండా ఒట్టి చేతులతో వచ్చాడు. వచ్చేటప్పుడు అలసిపోయాడు, చాలా ఆకలితో ఉన్నాడు. ఇంటి దగ్గర యాకోబు ఒక వంటకం వండుకుంటున్నాడు. అది కలగూర వంటకం అని రాయబడింది. 2, అది ఎర్ర ఎర్రగా ఉన్న వంటకం అని రాయబడింది. స్తోత్రం. మీరు ఈ మాటలు చదవడానికి ఆదికాండం 25వ అధ్యాయంలో ముప్పయో వచ్చిన నుంచి చదివి చూద్దాం ఒకసారి. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడింది. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్మని అడుగగా, యాషవు మాటలు వినండి, నేను చనిపోయేలా ఉన్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు? ఎలా ఉన్నాను? నేను చనిపోయేలా ఉన్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అని జ్యేష్ఠత్వము యాకోబుకి ఇచ్చేసి యాషవు ఆ ఎర్ర ఎర్రగా ఉన్న వంటకాన్ని తీసుకున్నాడట, తన ఆకలి తీర్చుకున్నాడట. దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతుంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని యాషవు అమ్మేశాడు అని చెప్తుంది.
యాకోబు మోసం చేశాడని యాసావు చెప్తున్నాడు, కానీ యాసావు ఆకలికి తట్టుకోలేక నేను అలసిపోయాను, నాకు జ్యేష్ఠత్వం అవసరం లేదు, నాకు ఈ పూట ఏం కావాలి, భోజనం ఒకటి ఉంటే చాలు. హల్లెలూయా. ఏముంటే చాలు? భోజనం ఉంటే చాలు. ఒక్క పూట కూటి కొరకు ఈ పూటకు భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోనులే, ఈ ఒక్క పూట నేను భోజనం చేయకపోతే పర్వాలేదులే అని అనుకుంటే జ్యేష్ఠత్వం మిగిలేది. కానీ జ్యేష్ఠత్వం అమ్మేయడానికి ఆలోచించకుండా నాకు భోజనం ఉంటే చాలు, ఆకలి కొట్టాడు అయి ఉంటాడు. స్తోత్రం. ఏమై ఉంటాడు? ఆకలి కొట్టాడు. కొంతమంది ఎవండి తినడం కోసం త్రాగడం కోసం ఇంట్లో సామాన్ అమ్మేస్తుంటారు తెలుసా? ఏమమ్మేస్తారు? సామాన్ అమ్మేస్తారు. పూర్వకాలంలో ఇత్తడి సామాన్ ఉండేది కదా, ఇత్తడి సామాన్ పట్టుకెళ్ళి తాకట్టు పెట్టేస్తుండేవారు. ఎందుకు అని అంటే బియ్యం కొనుక్కోటానికి. ఇంకా బియ్యం అమ్మేసి ఇంటింటికి తిరిగే మొరమరాలు పేలాలు కొనుక్కునేవారు. ఎందుకు? పేలాలు గొప్పయా, బియ్యం గొప్పదా? మొరమరాలు ఆకలి తీరుతుందా, బియ్యం ఆకలి తీరుస్తుందా? కానీ ఎంత తెలివైన వాళ్ళని అంటే బియ్యం ఇచ్చేస్తారు, మొరమరాలు కొనుక్కుంటారు. బియ్యం ఇచ్చేస్తారు, శనగపప్పు ఉండలు లేకపోతే వేరుశనగలు కొనుక్కుంటారు. యాసావు కూడా అలాంటి వాడే. నేను చచ్చిపోయేలాగొన్నాను, నేను అలసిపోయాను, నేను ఆకలితో చచ్చిపోతున్నాను, నాకు జ్యేష్ఠత్వం అవసరం లేదని తన చేతులారా తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసి ఇక్కడ యాకోబు గురించి ఏం మాట్లాడతాడని అంటే యాకోబు నన్ను మోసం చేశాడు అంటున్నాడు. స్తోత్రం. కొంతమంది పేకాటలో వేలు వేలు లక్షలు లక్షలు పోగొట్టుకుంటారు. మొన్న ఎలక్షన్కి బెట్టింగ్ కాసి 50 లక్షలు పోగొట్టుకున్నాడు అంట ఒక అతను. 8 లక్షలు చెప్పాలి, అదే మీరైతే 50 లక్షలు ఉంటే ఏం చేసి ఉందరు? ఒకరంటారు నేను ఇంటి స్థలం ఇంకో 1 లక్ష ఇవ్వాలండి, ఆ 1 లక్ష ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయించేసుకుని మిగిలిన 49 లక్షలతో బంగారం లాంటి ఇల్లు కట్టుకుంటానండి. 50 లక్షలు మీకుంటే ఏం చేస్తారు? మాకు ఆల్రెడీ ఇల్లు ఉందండి, ఒక పొలమన్నా కొనుక్కుందును, నాకు లేక నా పిల్లలకి పెళ్ళన్నా చేసి ఉందును, లేకపోతే నా బిడ్డల పేరున బ్యాంకులో వేసేసి ఉందినండి, ఇలాగేదో చెప్తారు. కానీ 50 లక్షలు బెట్టింగ్లో పోగొట్టుకున్నాడంట. యాసావు కూడా అలాంటోడే. వాడు మోసపోయింది, చేతులారా తన జ్యేష్ఠత్వం అమ్మేసుకుని యాకోబును గురించి ఏమంటాడనంటే యాకోబు అనే పేరు యాకోబుకి సరిపోయింది. యాకోబు నన్ను 2 సార్లు మోసం చేశాడని చెప్తున్నాడు. ఎన్నిసార్లు? 2 సార్లు మోసం చేశాడట. జాగ్రత్త సుమ, ఎవరి చేతుల్లోనైనా మీరు మోసపోయి వారు నన్ను మోసం చేశారు, వీరు నన్ను మోసం చేశారని చెప్పొద్దు. ఒకసారి మోసపోవటం సహజం. ఆ మోసపోయిన వారి చేతిలోనే మరలా 2వ సారి మీరు మోసపోతే మీ అవివేకం, మీ బుద్ధిహీనత, మీ తెలివితకోతనం. యాసావు నాకు భోజనం ఉంటే చాలని జ్యేష్ఠత్వాన్ని అమ్మేసి అతని గురించి ఎబ్రీయులకు రాసిన పత్రిక అంటుంది భ్రష్టుడు అని చెప్తుంది. ఎవరు? భ్రష్టుడు. ఈ భ్రష్టుడు అంట తన జ్యేష్ఠత్వం నాకెందుకు, జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలీదు, జ్యేష్ఠుడిగా ఉండటం యొక్క ప్రత్యేకత తెలియదు. కొంతమందికి ఎందుకో వారికున్న విలువైన ఆ విలువ వారికి తెలియదు. తమ విలువను వారే పాడు చేసుకుని, తమకున్న ఘనతను వారే పాడు చేసుకుని, తమకున్న పేరును ప్రత్యేకతను పాడు చేసుకుని నువ్వెందుకు ఇలాగ అయిపోయావు అని అంటే వారి మీద వీరి మీద నెపములు మోపేవారిగా, వారు నన్ను అలా చేశారు, వీరు నన్ను ఇలా చేశారు, లేకపోతే నేను బంగారం లాంటి బ్రతుకున్నది అని చెప్పుకునే వారిగా ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. జాగ్రత్త సుమా, దేవుని బిడ్డ, వారు మోసం చేశారు వీరు మోసం చేశారని చెప్పే తెలివి తక్కువ తనతో నువ్వు బ్రతకూడదు. ఎవరి చేత కూడా నువ్వు మోసపోకుండా తెలివిగా నువ్వు బ్రతకాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం అంటుంది, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడట. నువ్వు తొందరపడకూడదు ఏ విషయంలో కూడాను, దారి తప్పి తిరగకూడదు ఏ విషయంలో కూడా. కొంచెం ఆగాలి, కొంచెం ఆలోచించాలి. యాసావు అదేమీ ఆలోచించుకోకుండా తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసి ఇప్పుడు యాకోబు మీద నేరం మోపుతున్నాడు, యాకోబు నన్ను మోసం చేశాడని. హల్లెలూయా. ఆలోచించండి యాకోబు గురించి. యాకోబు మోసం చేసి జ్యేష్ఠత్వం తీసుకున్నాడా, లేక యాసావు కావాలంటేనే నా కూర కావాలన్నాడు,
నాకు ఈ భోజనం కావాలన్నాడు. అయితే భోజనం ఇస్తాను సరే కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు అని అడిగాడు యాకోబు. అలాగే ఇష్టమయ్యి అలాగే కావాలనుకుని నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నాకు జ్యేష్ఠత్వం ఎందుకు అనుకుని జ్యేష్ఠత్వాన్ని తక్కువగా చూసుకొని తక్కువగా తృణీకరించి తీసిపారేసి భోజనం కొరకు యాశావు జ్యేష్ఠత్వం ఇచ్చేశాడా, యాకోబు మోసం చేసి లాగేసుకున్నాడా? ఆలోచించుకోండి ఒకసారి. ఇక్కడ ఆలోచన చేస్తే యాశావే చేతులారా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. తిరిగి వచ్చి అంటాడు, యాకోబు నన్ను మోసం చేశాడు. జాగ్రత్త సుమా, కొంతమంది లోకానికి మోసగాండ్రవలే కనిపించిన వారు నిజంగా ఎంతో సత్యవంతులు. స్తోత్రం. పౌలు అదే మాట మాట్లాడుతున్నాడు, మేము మోసగాండ్రమైనట్లుగా కనబడుతున్నాం కానీ మేము సత్యవంతులు. స్తోత్రం. చెప్పాలి మంచిగా, మేమెవరు? సత్యవంతులు. కొన్నిసార్లు కొంతమంది చూడ్డానికి చాలా మంచివారుగా కనబడతారు. ఎలా కనబడతారు? చాలా మంచివారుగా. మంచివారుగా కనబడుతున్నారని మీరు వారిని బాగా నమ్మరా? వారి మాటలన్నీ ఎలా ఉంటాయనంటే మీకేదో మేలు చేస్తున్నట్టే ఉంటాయి. వారి మాటలు నమ్మరా? మీరు ఇట్టే మోసపోతారు. స్తోత్రం. ఏమైపోతారు? ఇట్టే మోసపోతారు. ఆ మధ్య కాలంలో ఒక సహోదరి చెప్పారు. ఆ సహోదరి ఇంటికి ఒక అతను వచ్చాడట. మీ ఫ్యామిలీ ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వమ్మా అని అంటే ఇచ్చారంటే ఆ ఫోటో ఎందుకు ఇవ్వాలి? ఈ ఫ్యామిలీ ఫోటో పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మగారు ఊరు కనుక్కొని ఆ ఊరు వెళ్ళి ఇదిగో మీ అమ్మాయి ఇచ్చింది నాకని. మొత్తానికి ఎక్కువ మోసపోకపోయినా అదొక చిన్న మోసమే అయినా వాళ్ళ అమ్మగారికి ఫ్యామిలీ ఫోటో చూపించి ఇదిగో మీ అమ్మాయి నన్ను పంపించిందని చెప్పారంట. ఇంకొక చిన్న విషయం చెప్పనివ్వండి. ఒక అతను ఎవరో వచ్చారు. అతనికి నేను మనం అప్పుడు మాసపత్రిక నడిపించేవారు, ఆ పత్రిక ఇచ్చాను నేను. అతను ఏం చేశాడనంటే మన విశ్వాసుల ఇంటికి వెళ్ళి ఇదిగో మీ పాస్టర్ గారే నన్ను పంపించారు అని ఆ విశ్వాసిని డబ్బులు అడిగాడంట. మరి ఆమె అమ్మ ఇచ్చారా అని అంటే ఎక్కువే లేదు అయ్య గారు, తక్కువే ఇచ్చానన్నది ఆవిడ. తక్కువే కావచ్చు, కొంతమంది మాటలు కొంతమంది పనులు చాలా యథార్థంగా ఉన్నట్టు చాలా ఖచ్చితంగా ఉన్నట్టు మాటలు వినబడుతుంటాయి. కానీ నిజానికి వారు ఎంత మోసగాండ్రో నిండా మునిగిపోతేనే కానీ మనకు తెలియదు. కొంతమంది చూడ్డానికి ఎలా కనిపిస్తారని అంటే పౌలు మాటలను బట్టి మోసగాండ్రవలే కనిపిస్తారు. కానీ వారు ఎంత సత్యవంతులో ఎప్పుడు తెలుస్తుంది అంటే వారిని మనం ఆ జీవితంలో కోల్పోయిన తర్వాత, వారు మనకు దూరం అయిపోయిన తర్వాత, వారు ఏమండి వారు మనకు చేసే మేలు, వారు మనకు చేసే మంచి మనకు జరగకుండా మనం దాన్ని పోగొట్టుకున్న తర్వాత వారు సత్యవంతులని తెలుస్తుంది. పౌలు అంటాడు, మేము మోసగాండ్రమైనట్లుగా కనబడుతున్నాం కానీ మేము సత్యవంతులు.